హాయ్ ఫ్రెండ్స్, కరుంగాపియం తెలుగులో కాజల్ కార్తీక అనే పేరుతో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కరుంగాపియం అంటే చీకటి కథలు అని అర్థం. తెలుగులో దీనికి కాటుక బొట్టు అని పేరు కూడా మార్చారు. అంటే కాటుక బొట్టు అనే బుక్ తీసి రెజీనా చదువుతుంది. అందులో ఒక కొన్ని కథలు ఉంటాయి. ఒక కథలో లాక్డౌన్ టైంలో ఒక అపరిచితుడు ఇంట్లో దిగుతుంది ఒక అమ్మాయి. ఆ అపరిచితుడు హత్యలు చేస్తూ బ్యాగుల్లో శవాలను తెస్తూ ఉంటాడు. అప్పుడు ఏం జరిగింది? అలాగే రెండో కథలో ఒక అమ్మాయి యూట్యూబర్, ఇంటికి వచ్చిన యూట్యూబర్స్ అందరి వేళ్ళు నరికేసి వంటలు వండుతూ ఉంటుంది. ఆ తర్వాత ఆ కథకు ముగింపు ఏంటి? అలాగే లాక్డౌన్లో పాటలు రికార్డింగ్ చేయడానికి మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ ట్రై చేస్తే పాటలు రికార్డింగ్ చేస్తున్నప్పుడు వేరే ఒకరి వాయిస్లు వినబడడం, ఆ తర్వాత ఆ కథ ఎలా ముగిసింది? అలాగే బార్లో పనిచేసే ఇద్దరు కుర్రాళ్ళు వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మల్ని దూరం పెట్టి ఓల్డేజ్ హోమ్లో చేర్పిస్తే ప్రకృతి వనం నుంచి వచ్చిన ఒక దేవత కొత్తమల్లి ఒవ్వా అనుకుంటూ అరుస్తూ, అంటే కొత్తమల్లి ఒవ్వా అంటే కొత్తిమీర కట్ట ఒవ్వా అని అర్థం, ఇలా అరుచుకుంటూ వస్తుంది. ఆ కథ ఎలా ముగిసింది? ఇక అన్న ఆస్తి కొట్టేయడానికి మరిది వదిన్ని ఎలా సొంత కూతురుతోనే ఎందుకు చంపించాడు, ఆ సొంత కూతురు ఏం చూసి చంపింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. ఈ కథలన్నీ కలిపి దర్శకుడు కరుంగాపియం సినిమాని తీశాడు. ఫస్ట్ మూడు కథలు చూసేటప్పుడే మనకు అర్థమైపోతుంది సినిమా చాలా లో బడ్జెట్లో తీశారని. చాలా చీప్గా అనిపిస్తుంది, హడావిడిగా ముగించినట్లు. నో థ్రిల్స్, నో బ్యాక్గ్రౌండ్ స్కోర్. దెయ్యాల సినిమాలకు ఉండే లక్షణాలు ఎక్కడా ఉండవు. దెయ్యాలుగా నటించిన పాత్రలన్నీ చీరలు కట్టుకొని హ్యాపీగా కొవ్వొత్తులు పట్టుకొని అంటూ తిరుగుతూ ఉంటాయి. కొన్ని దెయ్యాలు అయితే బర్త్డే సెలబ్రేషన్స్లో వాడే స్నో మొహం అంతా రాసుకొని తిరుగుతూ ఉంటాయి. సెకండ్ హాఫ్లో వచ్చే కాజల్ కథ మాత్రం కొంతలో కొంత బాగా తీశాడు దర్శకుడు. కాజల్ పాత్ర ఆకట్టుకుంటుంది. నిండుగా తెలుగు అందం ఉట్టిపడేలా చీరతో అద్భుతంగా అందంగా ఉంటుంది కాజల్. అయితే ఆమెను రాళ్లతో కొట్టి చంపేసే సన్నివేశాలు ఇవన్నీ మనకి చిరాకు తెప్పిస్తాయి. ప్లస్ అక్కడ కూడా హర్రర్ ఉండదు. క్లైమాక్స్లో దెయ్యం తలుపు తీసుకొని రాగానే వాళ్ళు చచ్చినట్లు చూపించడం, మళ్ళీ దానికి ఒక సీక్వెల్ ఉన్నట్టు చూపించండి, ఇవన్నీ బోర్ కొట్టిస్తాయి తప్ప ఎక్కడ హర్రర్ కానీ థ్రిల్ కానీ మనం ఫీల్ అవ్వకుండా తీశాడు దర్శకుడు. కేవలం కాజల్ని చూడడానికి వెళ్ళాలి ఈ సినిమాకి. కాజల్ని చూసిన జేజమ్మా అన్న రేంజ్లో ఒక పెద్ద సీన్లు ఏమీ ఉండవు ఈ సినిమాలో. పరమ బోరింగ్గా ఉంటుంది ఈ సినిమా. యోగిబాబు లాంటి కమీడియన్ని చిన్న యూట్యూబర్గా ఒక్క షాట్కు వాడుకోవడం, కరుణాకరంతో కనీసం ఒక మంచి సీన్ కూడా చూపించకుండా, మంచి కామెడీ సీన్ కూడా చూపించకుండా ఫాస్టర్గా అతను చేసే ఓవర్ యాక్షన్ బోర్ తెప్పిస్తుంది. ఫస్ట్ పార్ట్ కూడా ఏమంతగా ఆకట్టుకోదు. కళయరసన్ కూడా పెద్దగా చేసింది ఏమి ఉండదు. ఫోటోగ్రఫీ కాజల్ ఉన్న ఎపిసోడ్లో బాగుంటుంది, మిగతా ఎక్కడ బాగోదు. సీరియల్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది మిగతా కథలన్నీ. ఈ సినిమాకి మళ్ళీ సీక్వెల్ కూడా ఉందని క్లైమాక్స్లో చూపించడం నవ్వు తెప్పిస్తుంది. కేవలం కాజల్ కోసం, కాజల్ని ఇష్టపడితే ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?